హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకోసం టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇక లే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానం ప్రకారం శుభాకృతి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అనే పేరుగల సంవత్సరంలో నవంబర్ నెలలో దక్షిణ ప్రాంతంలో కామెట్ కనిపిస్తుంది దాని కారణంగా అసంఖ్యాక జీవితాలు నాశనమవుతాయి క్రోధినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్గశిర మాసం డిసెంబర్ శుద్ధపంచమి సోమవారం వచ్చే అమావాస్య తర్వాత ఐదు రోజులన్నమాట కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం పెరుగుతున్న సంకేతం క్యాన్సర్ మరియు నక్షత్రం పునర్వసు నేను శ్రీ వీరభోగ వసంతరాయులుగా నడిస్తే దక్షిణాదిలో కొన్ని విపత్తులు తలెత్తుతాయి ఇది ఆకాశంలో కొత్త నక్షత్రం ద్వారా సూచించబడుతుంది ఆకాశంలో ఒక నక్షత్రం పర్వతంలా పెద్దదిగా కనిపిస్తుంది అది యుగ పరివర్తన యుగ మార్పు నక్షత్రం చాలామంది ఆ నక్షత్రాన్ని పుట్టినప్పటి నుండి చూసి చనిపోతారు అటువంటి సమయంలో మంచి వారిని రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి నేను శ్రీ వీరభోగ వసంతరాయులుగా వస్తాను అయితే అంతకుముందు ఒక విషయం వ్యవధిలోనే ఆ పనులు మెరుపు వేగంతో జరిగిపోతాయి సూర్యుడు మీనరాశి చంద్రరాశి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు నేను నాలుగు అడుగుల పొడువున్న జ్వలించే ఖడ్గాన్ని పట్టుకొని వీరభోగ వసంతరాయులుగా శ్రీశైలానికి వస్తాను అక్కడ నేను సత్కర్మణులు చేసేవారికి సంపదను పంచుతాను అని అని పోతులూరు స్వామి గారు రాశారు లోతన సముద్రం అగ్నిపర్వతాలలో కొత్త జీవులు కనుగొనబడ్డాయి నీటి అడుగున అగ్నిపర్వతం సముద్రపు లోతులలో మునుపు కనుగొనబడిన జీవులను కనుగొనడం అనేది సైన్స్ ఫ్రిక్షన్ భయానక చిత్రం నుండి నేరుగా బయటకు వచ్చినట్లుగా అనిపించవచ్చు అయితే న్యూజిలాండ్ సమీపంలోని లోతైన సముద్రపు అగ్నిపర్వతం యొక్క రెండు వేల ఇరవై అధ్యయనం ప్రొసీడింగ్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రాచురించబడింది స్టేట్స్ ఆఫ్ అమెరికా నైంటీస్కి పైగా ఫుటేటివ్ బ్యాక్టీరియా మరియు ఆర్కియల్ జెనోమిక్ కుటుంబాలు మరియు దాదాపు మూడు వందల మునుపు తెలియని జాతులు వెలికితీసింది కొన్ని పరిశోధనల్లో లోతైన సముద్రం అగ్నిపర్వతాల వంటి హైడ్రోథర్మల్ గుంటలను జీవిత మూలానికి అనుసంధానించాయి కాబట్టి మనం భవిష్యత్తులో భూనివాసుల ప్రారంభం సంకేతాలను చూస్తున్నామా మరి వేచి చూడాల్సిందే మాచుపీచు ఈ పేరును ఎప్పుడైనా విన్నారా మాచుపీచు పేరులోని ఆండీస్ పర్వతాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న మాచూపీచు ఇప్పుడు ఇంకాన్ పాలకుల కోసం ఒక పవిత్రమైన రాయల్ రిట్రీట్ అని నమ్ముతారు పదహైదవ శతాబ్దం ఏడిలోని నిర్మించబడింది మరియు వంద సంవత్సరాల లోపు బదిలివేయబడుతుంది రిమోట్ సైట్ దాన్ని సంపూర్ణంగా చేరిన మోటార్లెస్ క్లిష్టమైన రాతి పనితో ఆశ్చర్యపరుస్తుంది మోటార్ లేదా సిమెంట్ ఉపయోగించకుండా భారీ బహుళ టన్నుల రాతి బ్లాక్లు ఒకదానితో ఒకటి సంపూర్ణంగా కలుపుతారు మాచుబీచుకు ప్రయాణం సాధారణంగా ఇంకా సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం అయిన కుస్కో పర్వతం నగరం నుండి ప్రారంభించబడుతుంది కుస్కో అనేది అన్వేషించటానికి ఒక మనోహరమైన ప్రదేశం మీ మాచుపీచు సాహసానికి ముందు లేదా తర్వాత కొన్ని రోజులు అక్కడ గడపాలని నిర్ధారించుకోండి కుస్కో నుండి మాచుపీచు వరకు ఇంకా ట్రైల్లు ఎక్కే అవకాశం ఉంది పూర్తి హ్యాక్కు ఐదు రోజులు పడుతుంది కానీ మీరు దగ్గరగా ప్రారంభించండి కాలిబాట వెంట ఒకటి రెండు లేదా మూడు రోజుల హ్యాక్ కూడా చేయవచ్చు చాలామంది ప్రజలు కుస్కో నుండి రైళ్లను తీసుకెళ్తారు ఇది మూడున్నర గంటలు పడుతుంది గ్రాండ్ కన్యూన్ అరిజోనా గ్రాండ్ కన్యూన్లోని హార్షిషు బెండ్ ఈ అద్భుతమైన సహజ అద్భుతం యుఎస్ రాష్ట్రంలోని అరిజోనాలో ఉంది ఫోటోలు లేదా వీడియోలు దానికి న్యాయం చేయని అద్భుతమైన ప్రదేశంలో ఇది ఒకటి దీని యొక్క పరిపూర్ణ పరిమాణం మరియు పరిధిని అర్థం చేసుకోవటం చాలా కష్టం గత రెండు బిలియన్ల సంవత్సరాలలో ఏర్పడిన భూగర్భ శాస్త్రంతో అవును బిలియన్స్ రెండు వందల డెబ్బై ఏడు మైళ్ళ పొడవైన లోయ కూడా ఐదు నుండి ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందని నమ్ముతారు ఇది కొలరాడో నుండి ప్రవాహం ద్వారా ఏర్పడింది ఇది ఇప్పటికీ దాగి ఉన్న ప్రవహిస్తుంది మరియు దాని మార్గంలో భూగర్భ శాస్త్రాన్ని నాశనం చేస్తూనే ఉంటుంది గ్రాండ్ కన్యోన్ ప్రదేశంలో పద్దెనిమిది మైళ్ళ వెడల్పు మరియు ఒక మైలు లోతు వరకు ఉంటుంది అంచున నిలబడింది దిగువున ఉన్న నదికి దాదాపు ఒక మైలు దూరంలో ఉన్న రాతిగోడను చూస్తున్నట్లు ఊహించుకోండి చాలామంది సందర్శకులు సౌత్ సౌత్రంలోని పిలువబడే ప్రాంతానికి వస్తారు మరియు గుడారాల నుండి లాంగ్ల వరకు నిర్మించిన మైటన్ లగ్జరీ క్యాన్యోన్ సైడ్ రెస్టారెంట్ వరకు అనేక రకాల వసతి అందుబాటులో ఉంటుంది రిమోట్ నార్త్ రిమ్లో కొన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయి మరియు ఇవి సంవత్సరాలకు ముందుగానే రిజర్వ్ చేయబడ్డాయి చాలామంది సందర్శకులు అరిజోనాలోని మిలియన్స్ పట్టణం నుండి నడిచి చారిత్రాత్మక గ్రాండ్ కాన్యోన్ రైల్వే ద్వారా క్యాన్యోన్కు యాక్సెస్ చేస్తారు అరవై నాలుగు మైళ్ళ రైలు మార్గం ఆహారం మరియు లైవ్ మ్యాజిక్ ఆన్బోర్డ్తో క్యాన్యోన్కి వెళ్ళటానికి నిరోధించబడమైనది వినోదకరమైన మార్గాన్ని అందిస్తుంది డ్రైవింగ్ చేసేవారికి క్యాన్యోన్ ఫినిక్స్ లేదా లాంగ్ వేగస్ నుండి దక్షిణం వరకు ఉత్తరాన మూడున్నర గంటలు ప్రయాణంలో ఉంటుంది మసాయిమారా కన్యా మసాయిమారాలో మారాలో చిరుత కన్యా యొక్క మసాయిమారా ఒక అద్భుతమైన జీవి వైవిధ్య ప్రాంతం మరియు ప్రసిద్ధి సఫారీ గమ్యస్థానం ఇది పెద్ద ఐదు జంతువులను కలిగి ఉంటుంది సింహం చిరుతపులి ఖడ్గమృగం ఏనుగు మరియు కేప్ గేదె చూసేందుకు ఒక అవకాశం లేదా మీరు అదృశ్యవంతులైతే ఈ మధ్యాహ్నం సమయంలో రక్షిత మసాయి మారా నేషనల్ రిజర్వ్ పార్క్ ప్రాంతం భారీగా ఉంది పదహైదు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణలో ప్రధానంగా గడ్డి భూములు టాంజానియాలోని సెరగేటి మైదానం వరకు విస్తరించి ఉంటుంది సందర్శించటానికి ప్రసిద్ధి చెందిన మసాయి మార రెండుసార్లు సంవత్సరం వలసల సమయంలో ఉంటాయి ప్రధానమైన జూలై మరియు ఆగస్టులలో ఒక మిలియన్ వైల్డ్ బెస్ట్ మరియు ఇతర జంతువులు ఒక దానా ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి భారీ సమూహాలలో ఈ ప్రాంతానికి దాటుతాయి చాలామంది సందర్శకులు నైరోబీకి ఎగురుతారు తర్వాత ఒక చిన్న బుష్ విమానాన్ని మారాకు తీసుకువెళ్తాయి సో ఇవి ఇవాళ వీడియోలో టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ